దగ్గుబాటి మళ్ళీ రాజకీయ యవనికపై తన మార్కు చూపించనున్నారా లేక సైలెంట్ మోడ్ లోనే ఉండనున్నారా వచ్చే ఎన్నికల నాటికి దగ్గుబాటి దారేటు అనేదే ఇప్పుడు చర్చనీయ అంశంగా మారిందట లెట్స్ వాచ్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏపీ రాజకీయాల్లో ఒకప్పుడు దివంగత మాజీ సీఎం అన్న ఎన్టీఆర్ అల్లుడిగా రాజకీయాలను శాసించిన ఆ నేత చంద్రబాబు పొలిటిక్స్ కు సైలెంట్ అయ్యారు చంద్రబాబు కంటే సీనియర్ గా తెలుగుదేశంలో వెలుగు వెలిగారు టీడీపీని చంద్రబాబు హైజాక్ చేసుకున్నాక ఈ తోడల్లుడు రాజకీయాలకు దూరంగా జరిగారు పోయిన ఎన్నికల్లో వైసీపీలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కుమారుడిని పర్చూరు నియోజకవర్గం నుంచి నిలబెట్టారని యోచించారు కానీ చివరకు విపత్కర పరిస్థితుల్లో కుమారుడికి అమెరికా పౌరసత్వం కారణంగా ఎమ్మెల్యేగా పోటీ చేయించలేకపోయారు దీంతో దగ్గుబాటిని బరిలోకి దిగాల్సి వచ్చింది అయితే వైసీపీ తరపున పోటీ చేసిన ఆయన తొలిసారి ఓడిపోయారు గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు నుంచి ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చాలా రోజుల తర్వాత పొలిటికల్ తెరపైకి వచ్చి వైసీపీ తరపున పోటీ చేశారు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గుబాటి మాత్రం త్రుటిలో ఓడిపోయారు గెలిచి ఉంటే ఖచ్చితంగా స్పీకర్ అయి ఉండేవారనే చర్చ అప్పట్లో వినిపించింది రాజకీయాల నుంచి వైదొలగి చాలా కాలం కావడంతో వెంకటేశ్వరరావు బలం బలగం తగ్గిపోయిందని అందుకే పోటీ పడ్డ ఆయన గెలవలేకపోయారని టాక్ వినిపించింది ఇప్పుడు దగ్గుబాటి వైసీపీలో ఉంటుండగా ఆయన భార్య పురంధేశ్వరి బీజేపీలో కీలక స్థానంలో ఉన్నారు అయితే రాజకీయంగా ఈ రెండు పార్టీలు వేరువేరు అందుకే పురంధేశ్వరి తన భర్త ఉన్న వైసీపీ పార్టీని తిట్టడం జగన్పై విమర్శలు చేయడం వైసీపీని ఇరుకులు పెట్టింది దీంతో భర్త వైసీపీ భార్య బీజేపీలో ఉండడం తగదంటూ వైసీపీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు అల్టిమేటం జారీ అయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి పురంధేశ్వరిని కూడా వైసీపీలోకి తీసుకురావాలని దగ్గుబాటికి జగన్ స్పష్టం చేసినట్లు ప్రచారం జరిగింది ఈ వ్యవహారం కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా కూడా సాగింది అయితే అప్పట్లోనే ఈ అంశంపై పురంధేశ్వరి వివరణ ఇవ్వడంతో సద్దుమణిగిందని టాక్ వినిపిస్తోంది అయితే దీనిపై బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి స్పందించారు తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరినప్పుడే తనను చేరాలని వైసీపీ నుంచి ఆహ్వానం అందిందని పురంధేశ్వరి తెలిపారు తామిద్దరం వేరువేరు పార్టీలో ఉంటామని తాను బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టంగా వైసీపీ అధిష్టానానికి చెప్పినట్లు పురంధేశ్వరి వివరించారు ఈ ప్రతిపాదనకు వైసీపీ నేతలు అంగీకరించిన తర్వాత నా భర్త కుమారుడు వైసీపీలో చేరారని తాను బీజేపీలోనే కొనసాగానని పురంధేశ్వరి తెలిపారు ఇక ఇదిలా ఉంటే సంక్రాంతి పండుగకు తన బద్ధ విరోధి అయిన చంద్రబాబుతో పాటు బావమూర్తి బాలకృష్ణతో కలిసి దగ్గుబాటి ఫ్యామిలీ వేడుకల్లో పాల్గొనడంతో వీరంతా కలిసిపోయినట్లయింది ఎన్టీఆర్ పెద్ద కూతురు ఉమా మహేశ్వరి కుమార్తె వివాహ వేడుకల్లోనూ దగ్గుబాటి చంద్రబాబు ఆప్యాయంగా మాట్లాడుకోవడంతో ఇద్దరూ కలిసిపోతారని టాక్ నడుస్తోంది ఈ క్రమంలోనే దగ్గుబాటి కుమారుడు హితేష్ చీరాలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం సాగింది ఆయన కుమారుడు నిజంగానే టీడీపీలోకి వెళతారా రెండు కుటుంబాలు కలిసిపోతాయా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అయితే హితేష్ వ్యాపారం చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారని రాజకీయాల్లో ఈ ఓట్లు అడగడాలు ప్రజాసేవ విపరీతంగా డబ్బులు ఖర్చు చేయడం తమ వల్ల కాదని దగ్గుపాటి చెప్తున్నారట ఇప్పటికీ పురంధేశ్వరి బీజేపీలో కీలక నేతగా ఉన్నారు ఆమె రాజకీయాల్లో ఉంటే చాలని ఇక ఎవరు అక్కర్లేదని భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం దగ్గుబాటి ఆలోచన కేవలం కుటుంబం సొంత వ్యాపారాలు చూసుకోవడానికి మాత్రమేనని అంటున్నారు రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారట అయితే ఆయన నిజంగానే సైలెంట్ గా ఉన్నారా వ్యూహాత్మక మౌనమా అన్నది తేలాల్సి ఉంది ఇదిలా ఉంటే 2004-2009లో ప్రకాశం జిల్లా పర్చూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు తన రాజకీయ జీవితంలో మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి లోక్సభ సభ్యుడిగా మరోసారి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించిన స్థాయి ఆయనదే అయితే 2019లో వైసీపీలో చేరిన తర్వాత ఇమేజ్ డామేజ్ అయిందని భావిస్తున్నారంట అంతకుముందే రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు దగ్గుబాటి ప్రకటించారు తన ఫ్యామిలీ నుంచి పురంధేశ్వరి ఒక్కరే రాజకీయాల్లో ఉంటారని ఆయన చెప్పారు కానీ మారిన పరిణామాలతో 2019లో వైసీపీలో చేరారు ఇక దగ్గుబాటి పురంధేశ్వరి 2004-2009లో బాపట్ల విశాఖ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేశారు రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలోకి వెళ్లారు పురంధేశ్వరి ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు మరోవైపు 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబుకు దగ్గుబాటికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉండేది కానీ ఇటీవల ఆ పరిస్థితిలో పూర్తి మార్పు కనిపిస్తోంది అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మారిపోయాయి దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం దగ్గుబాటి ఫ్యామిలీని తిరిగి దగ్గర చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది
అందులో భాగంగానే కుటుంబ కార్యక్రమాలకు ముఖ్యంగా దగ్గుబాటి ఫ్యామిలీతో కలిసేలా పావులు కదుపుతున్నారని తెలుస్తుంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎపిసోడ్తో నందమూరి వంశీయుల మద్దతు నారాకు అవసరమైందని, దీన్ని వచ్చే ఎన్నికల్లో ఓ అస్త్రంలా మార్చుకోవాలని బాబు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు దగ్గుబాటికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకు ఏ చిన్న ఛాన్స్ దొరికినా వదులుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. అయితే బాబు ప్లాన్తో దగ్గుబాటి ఏం చేస్తారోనన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గతంలోలా తోడల్లుడికి మద్దతు పలుకుతారో లేక వైసీపీలోనే కంటిన్యూ అవుతారో తేలాల్సి ఉంది. అంతేగాక సైలెంట్గానే ఉంటారా లేక మళ్ళీ యాక్టివ్ మోడ్లోకి వస్తారా అన్న చర్చ కూడా వెలువెత్తుతోంది. ప్రస్తుతం రాజకీయాలపై ఆసక్తి లేదంటున్న దగ్గుపాటిపై బాబు వ్యూహం ఏమిటన్నదే చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో దగ్గుపాటి దారెట్టు అన్న చర్చ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి దగ్గుపాటి ఏం చేస్తారన్నదే తేలాల్సి ఉంది.